దాంతో మీ సమస్య నా సమస్య రెండు తీర్తాయి. మా అమ్మాయికి 13 ఏళ్ళే. మీ అబ్బాయి వయసు మీకు తెలుసు, మా అమ్మాయి వయసు మీకు తెలుసు. పైగా మీ అబ్బాయి బుద్ధిమంతుడు కాదని మీరే అంటున్నారు. అటువంటిది మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్ళ? ఇంత పెద్దవాళ్ళు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? నేను అడిగిన దాంట్లో నాకేమీ తప్పు అనిపించడం లేదు లలిత. నా కొడుకు ఈరోజు ఉన్నట్టే పెళ్ళైన తర్వాత కూడా ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఇక వయసు విషయం అంటావా? నాకు 12 ఏళ్లకే పెళ్ళయింది, మా అమ్మకు 10 ఏళ్లకే పెళ్ళయింది, మా అమ్మమ్మకు 8 ఏళ్లకే పెళ్ళయింది. చిన్న వయసులోనే ఆడపిల్లకు పెళ్లి చేసినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు లలిత. ఆడపిల్లకి 18 ఏళ్లలోపు పెళ్లి చేయటం నేరు, తెలుసా? తెలుసు, కానీ అది మన అవసరం. చూడు లలిత, మీకొచ్చిన కష్టమేంటో నాకు తెలుసు. ఈ రోజున నా ముందున్న సమస్య ఏంటో మీకు తెలుసు. మీ కష్టం నా సమస్య రెండూ తీరాలనే మీ దుర్గని మా అబ్బాయికి అడిగాను. మీరు ఒప్పుకోకున్నా నా సమస్య తీరే దారుంది. ఏ దారి లేని పరిస్థితి మీది, ఆలోచించుకోండి. లేదా డబ్బు అరేంజ్ చేయండి, వస్తాను. సిస్టర్ చెప్పండి. డాక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉన్నారా? ఉన్నారు. మేము ఒకసారి డాక్టర్ గారిని పర్సనల్గా కలవాలి, వెళ్ళి చెప్తారా? అలాగే. రమ్మంటున్నారు, వెళ్ళండి. రండమ్మా కూర్చోండి. జానకమ్మ డబ్బు తిరిగి ఇవ్వమని ఉంటుంది. వీళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకునే ఉంటారు, అందుకే ఇంత డల్గా ఉన్నారు పాపం. ఏంటమ్మా అలా ఉన్నారు? మళ్ళీ మా వాడికి ఏమన్నా? ఏం కాలేదు అంకుల్. మరి ఎందుకమ్మా అంత డల్గా ఉన్నారు? మీ మొఖాలు చూస్తుంటే ఇప్పుడు దాకా ఏడ్చినట్టున్నారు, అసలు ఏమైందమ్మా? మేము రేపు ఆపరేషన్కి రావడం లేదండి. మేము మీకు కట్టిన అడ్వాన్స్ 1.5 లక్ష కూడా మాకు కావాలి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? పరిస్థితి మీకు అర్థమవుతుందా? ఆపరేషన్ జరగకుంటే మీ వారి ప్రాణాలకే ముప్పు, తెలుసా? తెలుసండి. ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసుకుని వీలైనంత త్వరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, మా వారికి ఆపరేషన్ చేయిస్తాం. అసలేం జరిగింది దుర్గా? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాకు డబ్బు ఇచ్చిన ఆవిడ కొడుక్కి పెళ్లి సంబంధం వచ్చిందంట. వాళ్ళు ఎదురు కట్నం అడుగుతున్నారట. చేతిలో డబ్బు లేదని అంటోంది, వచ్చిన సంబంధాన్ని వదులుకోలేమని అంటోంది. మా దుర్గని 30 ఏళ్ళ వాళ్ళ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తామని మాటిస్తే మాత్రం మేము వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది ఆమె. ఆపరేషన్కి అవసరమైన బ్యాలెన్స్ 1.5 లక్ష కూడా ఇస్తానంటోంది. దుర్గ చిన్న పిల్ల, దానికి ఇప్పుడే పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మా అవసరాల కోసం దాని గొంతు కోయలేం మేము.
ఏదేమైనా కానీ వాళ్ళ సంతోషం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం న్యాయమే. కాబట్టి మిమ్మల్ని డబ్బు తిరిగి అడుగుతున్నాం. మీరు పే చేసిన అమౌంట్ నా చేయి దాటి పైవాళ్ల హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. వాళ్లతో మాట్లాడి రేపే మీకు ఆ అమౌంట్ ని అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్ అంకుల్, రేపు వస్తాం.